జూన్ 10వ తారీఖున అంటే ఈరోజు గురువారం నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. 2021వ సంవత్సరంలో ఇది మొట్టమొదటి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం మన భారతీయులకు పాక్షికంగానే కనిపించవచ్చు, కానీ ఈ సూర్యగ్రహణపు మార్పుల వల్ల 4 రాశుల్లో విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. అయితే గ్రహాల కలయికల వల్ల వీళ్ళకు అద్భుతమైన అనుకూలత ఏర్పడబోతోంది. అందుకనే ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఈ యొక్క సూర్యగ్రహణం నుంచి కొన్ని రాశులకు చాలా అద్భుతమైన ఫలితం రాబోతుంది. ఇంతకీ ఏమిటి ఆ ఫలితం, ఏ రాశుల వాళ్ళు లాభపడబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాం. మొట్టమొదటి మీనరాశి. మీనరాశి వారికి ఏకంగా 4 గ్రహాలు అనుకూలతలో ఉన్నాయి. అందుకనే గత కొన్నాళ్ళుగా వాళ్ళు చాలా రకాల కష్టాలు పడుతున్నారు. సరిగా వాళ్ళు సెటిల్ అవ్వకపోవడం కానీ, లేకపోతే సంతానం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, వివాహ విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా వాళ్ళని ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని మీనరాశి వారికి ఈ సూర్యగ్రహణం వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి అత్యద్భుతమైన వ్యాపార ఉద్యోగ ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్ళుగా వాళ్ళు ఉద్యోగంలో ఎన్నో రకాల అవకతవకల్ని ఎదుర్కొంటున్నారు, కానీ ఈసారి ఉద్యోగంలో మాత్రం వాళ్లకు చక్కని శుభ ఫలితాలు రాబోతున్నాయి. అందుకనే సింహరాశి వారికి ఒక అదృష్టమనే చెప్పుకోవాలి. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి శత్రువులపై అఖండ విజయం సాధిస్తారు. శత్రువులు అంటే పాత రోజుల్లో లాగా రాజులు రాజ్యాలు కాదండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఉన్న ప్రాబ్లమ్స్, మనకు ఉన్న సిచ్యువేషన్సే శత్రువులు. అయితే ధనుసు రాశి వారు చక్కగా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా డిఫీట్ చేయటమే కాకుండా అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవాలి. ధనుసు రాశి వారికి ఇక నుంచి మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి. ఇక తదుపరి రాశి కర్కటక రాశి. కర్కటక రాశి వారికి కూడా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతున్నాయి. చాలా అద్భుతమైన లాభాలని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు వాళ్ళకి ఆర్థిక పరమైన లోటుబాట్లు ఉన్న క్రమంలో ఈసారి నుంచి అంటే ఈ గ్రహణం తర్వాత నుంచి వాళ్ళకి అత్యద్భుతమైన లాభాలు చేకూరుతున్నాయి. అయితే ఈ లాభాలు అనేవి వాళ్ళకి జీవితాంతరం కూడా గుర్తుండిపోయేలాగా ఉంటాయి. మరి ఈ సూర్యగ్రహణం ఈ రకంగా ఇంత మంచి ఫలితాలను ఇస్తోంది కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుని ముందుకు నడవండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.